రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ ఉమ్మడి ఖమ్మం జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించింది. బీఆర్ఎస్ వ్యతిరేక శక్తుల్ని తమ వైపు తిప్పుకునేలా వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా బీఆర్ఎస్ బహిష్కృత నేత ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కమలం గూటికి రప్పించేందుకు ముమ్మరంగా యత్నిస్తోంది. ఈ మేరకు బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో ముఖ్య నేతల బృందం ఖమ్మం బయలుదేరింది. ఇవాళ బీజేపీ నేతలు ఖమ్మంలో పొంగులేటితో భేటీ కానున్నారు. దుబాక్ ఎమ్మెల్యే రఘునందన్ రావు, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి మాజీ ఎంపీ పొంగులేటితో భేటీ కానున్నారు. వాస్తవానికి బీఆర్ఎస్ నుంచి బహిష్కరణకు గురైన తర్వాత బీజేపీలోకి రావాలని ఈటల రాజేందర్ పలుమార్లు పొంగులేటిని ఆహ్వానించినట్లు గతంలోనే ప్రచారం సాగింది. రెండు జాతీయ పార్టీల ముఖ్య నేతలు తనను సంప్రదిస్తున్నారంటూ పొంగులేటి పలుమార్లు వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ ను మూడోసారి అధికారంలోకి రానివ్వకుండా కేసీఆర్ ని సీఎం కాకుండా చేసే పార్టీలోకే వెళతానని ప్రకటించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాలకు సంబంధించి బీఆర్ఎస్ అభ్యర్థుల్ని అసెంబ్లీ గేటు తాకనివ్వబోమని శపథం చేశారు. మరికొద్ది రోజుల్లోనే ఖమ్మం నగరంలో పొంగులేటి ఆత్మీయ సమ్మేళనానికి సన్నద్ధమవుతున్నారు. ఈలోగా బీజేపీ ముఖ్య నేతలు పొంగులేటితో భేటీ అవుతున్నారు. బీజేపీ చేరికల కమిటీ పొంగులేటితో భేటీ అయి మాట్లాడబోతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, బీజేపీ చేరికల కమిటీ పొంగులేటితో భేటీ అవడానికి ఖమ్మం బయలుదేరారు అంటే పొంగులేటి రియాక్షన్ ఎలా ఉండొచ్చు, సానుకూలంగా స్పందించొచ్చా, ఎలా చూడాలి? సుమా, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ బహిష్కృత నేత అయినటువంటి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కృతుడిగా అయిన తర్వాత ఆయన జాతీయ పార్టీలకు సంబంధించి కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు కూడా తనని పార్టీలో చేరాలని కూడా ఆహ్వానం పలుకుతున్నాయని పదే పదే చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి ఈ నెల 8వ తారీఖున ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరతారనే కూడా ఒక ప్రచారం నువ్వెత్తున సాగిన నేపథ్యంలో బీజేపీ పార్టీ ముందుకు వచ్చింది, దూకుడుకు పెంచింది అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చేరికల కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి ఈటల రాజేందర్ కూడా అనేక పర్యాయాలు కూడా పొగిలేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి మాట్లాడడం జరిగింది. బీజేపీలో చేరాలని తన అనుచరులతో కలిసి చేరాలని కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ కొద్దిగా ఆయన పార్టీకి సంబంధించి ఎప్పుడు చేరతారు ఏంటి అనే దాని మీద కూడా స్పష్టత లేకుండా కొంత సమయం తీసుకున్న పరిస్థితి ఉంది. కొంత సమయం తీసుకున్న తర్వాత మళ్ళీ ఆయన రాజకీయ భవిష్యత్తు పైన పునరాలోచన చేయాలని చెప్పేసి కూడా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు మాత్రం చేరికల కమిటీ ఆధ్వర్యంలో ఈటల రాజేందర్, అదేవిధంగా రఘునందనరావుతో పాటు కొమ్మటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, ఎర్నేని శ్రీనివాసరావుకి మొత్తం కూడా వీళ్ళందరూ పాల్గొనడం జరుగుతుంది. ఈ చర్చలకు సంబంధం అంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని హైదరాబాద్ లో కలిసి మాట్లాడదామని కూడా శ్రీనివాస్ రెడ్డి చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా వారు ఖమ్మం తన ఇంటికి వచ్చి కూర్చొని మాట్లాడాల్సిన అవసరం ఉంది అని కూడా పదే పదే చెప్పడంతో ఆయన ఆహ్వానం పలికారు. ఆహ్వానంలో భాగంగా ఇప్పుడు అందరూ కూడా మరికొద్ది నిమిషాల్లోనే వాళ్ళు హైదరాబాద్ నుండి ఖమ్మం రానున్నారు. ఖమ్మం వస్తున్న నేపథ్యంలో ఒకసారిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రధాన అనుచరులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ముఖ్య నేతలందరూ కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాంప్ కార్యాలయం చేరుకుంటున్నారు. అయితే ఆయన ఎక్కువగా అంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆయనకు మొదటి నుంచి కూడా బీజేపీ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు కూడా మనకు ఉన్నటువంటి సమాచారం. అయితే ఆయన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి లైన్ క్లియర్ అయింది కూడా తెలుస్తుంది. మరోపక్క ఆయనకు ప్రధానంగా అనుచరులుగా ఉన్నటువంటి కొద్ది మంది మాత్రం కాంగ్రెస్ లో చేరితేనే బాగుంటుందని పదే పదే చెప్తున్న పరిస్థితి ఉంది. అందుకే సత్తుపల్లి కావచ్చు, ఇతర పార్టీలు, ఇతర నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నేతలు కూడా పదే కాంగ్రెస్ లో చేరితే బాగుంటుంది. ఎందుకంటే బీజేపీ మతోన్మాదం ఈ ప్రాంతంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ గిరిజనులకు సంబంధించిన మైనార్టీలకు సంబంధించి ఎక్కువ ఓటింగ్ శాతం ఉండడంతోనూ, ఏజెన్సీ జిల్లా కావడంతోనూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొంత ఇబ్బంది కలుగుతుందని కూడా నేతలు చెప్పినట్టు కూడా తెలుస్తుంది. అయినప్పటికీ కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దాదాపుగా బీజేపీలో చేరడం ఖరారుగానే తెలుస్తుంది. ఎందుకంటే ఆయనతో ఉన్నటువంటి సత్సంబంధాలు కావచ్చు, ఈటల రాజేందర్ గారికి ఇప్పటికే అమిత్ షాతో కూడా మాట తీసుకున్నారనే ఆయన కూడా హామీ ఇచ్చారని కూడా తెలుస్తుంది. అయితే అమిత్ షా చేసినటువంటి ఆహ్వానం మేరకే వీళ్ళు ఈటల రాజేందర్ కూడా చేరికలు ఈ నెలలో దాదాపుగా క్లారిటీ ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఖమ్మం నియోజకవర్గానికి జరిగినటువంటి ఆత్మీయ సమ్మేళనం కూడా వాయిదా ఉంది. ఆత్మీయ సమ్మేళనం ద్వారా 10 నియోజకవర్గాలకు సంబంధించిన కంపెనీలు అంటే ఆత్మీయ సమావేశాలు కూడా పూర్తయితే ఆ పూర్తయిన తర్వాతనే భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి ఆయన పార్టీలో చేరికలు ఉంటాయని కూడా పెద్ద ఎత్తుగా తెలుస్తుంది. మొత్తం ఇందుకు సంబంధించి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న ముఖ్య నేతలందరూ కూడా కదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఎందుకంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఎక్కువగా ఉమ్మడి ఖమ్మం జిల్లా 10 నియోజకవర్గాల్లో ప్రతి గ్రామంలో కూడా పట్టున్నటువంటి నాయకుడు కావడం, ఆయన వెంట ఉన్నటువంటి నాయకులు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అసంతృప్త నేతలు కావడంతోనూ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా ఇప్పటికే ఆయనకు ఆహ్వానం పలకడం, రేవంత్ రెడ్డి లాంటి వారు కూడా
కాంగ్రెస్ లో చేరతారని పొంగలేటిని ఆహ్వానం పలికామని చెప్తున్నప్పటికీ ఆ విషయం సంబంధించి పొంగంబ బట్టి విక్రమార్క కూడా ఆయనతో టచ్ లో ఉన్నారని కూడా చర్చ జరిగినప్పటికీ అమిత్ షా అందుకు సంబంధించి ముందొచ్చుగానే బీజేపీ నేతలను చేరిక అంటే బీజేపీ పార్టీ చేరికల కంతకు సంబంధించినటువంటి చైర్మన్ ని నాయకులందరూ కూడా ముందస్తుగానే వెళ్లి మాట తీసుకొని రావాలని చెప్పేసి సూచన చేసినట్టుగా తెలుస్తుంది సుమా సైదర్ అంటే బీఆర్ఎస్ నుంచి బహిష్కరణకు గురైన తర్వాత బీజేపీలోకి రావాలంటూ ఈటల రాజేందర్ చాలాసార్లు పొంగులేటిని ఆహ్వానించినట్లు కూడా ప్రచారం జరిగింది అంటే ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ వైపు కూడా పొంగులేటి మొగ్గు చూపారు కదా అంటే ఈ రోజు బీజేపీ చేరికల కమిటీ స్వయంగా పొంగులేటిని కలవబోతుంది ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనబడుతుందా బీజేపీలో చేరుతారా లేదా అనే దానిపై ఓవరాల్ గా చూడొచ్చు ఎందుకంటే వచ్చే వాళ్ళంతా కూడా ఆ పొంగులేటి శ్రీనివాస రెడ్డికి అటు వ్యాపార పరంగాను ఇటు రాజకీయ సన్నిహితులు కావడంతోనూ వారికి ఉన్న సత్సంబంధాల ద్వారా ఒత్తిడి చేసే అవకాశం ఉంది. దేశంలో రాష్ట్రంలో మళ్ళీ అంటే రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారంలో రావాలంటే తన పాత్ర ఉండాలి. కేంద్రంలో మళ్ళీ మోడీ సర్కార్ వస్తుంది కాబట్టి ఒకవైపు జిల్లాలో ఏ సంఘటనకు సంబంధించైనా రాష్ట్రంలో కూడా పార్టీ ఆయనకి ఇవ్వాల్సినంత భరోసా ఆయనకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నాం. మీ అడిగిన 10 సీట్లే కాదు ఉమ్మడి అంటే మొత్తంగా అంటే తెలంగాణకు సంబంధించినటువంటి ఇతర జిల్లాల్లో కూడా ఆయన అనుచరులు ఆయనకున్న సన్నిహితులు ఆయనతో పార్టీ మారే నాయకులకు కూడా సముచిత స్థానం కల్పిస్తామని కూడా మాట ఇచ్చే అవకాశం ఉంది. ఏ మాట ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒక్కసారి కూడా కార్యకర్తలతో సమావేశం చర్చించుకొని తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీజేపీ వైపు కొంత అనుకూలంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆ తర్వాత మారిన పరిస్థితులకు అనుగుణంగా అంటే ఆత్మీయ సమ్మేళనంలో ఎక్కువ శాతం కూడా కాంగ్రెస్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బలంగా పోయినసారి 2018లో జరిగిన ఎన్నికలు కావచ్చు 2014లో జరిగిన ఎన్నికల్లో కావచ్చు అత్యధికంగా స్థానాలు కూడా కాంగ్రెస్ 6-7 స్థానాల్లో కూడా కాంగ్రెస్ గెలవడం ఒక స్వతంత్ర అభ్యర్థి రాముల్ నాయక్ వైరా కూడా ఆయన కూడా కాంగ్రెస్ సంబంధించి సానుభూతి పరుడిగానే గెలవడం అంటే ఓవరాల్ గా 8 స్థానాల్లో కూడా గెలవడం మిగతా వాళ్ళ 2 స్థానాలు టీడీపీ గెలవడం వీళ్ళందరూ కూడా కార్యక్యారు కేవలం బట్టి విక్రమార్క భద్రాచలం ఎమ్మెల్యే పోదం వీరయ్య ఇద్దరు తప్ప 8 మంది కూడా ఇప్పుడు కార్యక్యారు ఆ కార్యక్రమం తర్వాత కూడా వీళ్ళందరికీ సంబంధించి అంటే కాంగ్రెస్ చాలా బలంగా ఉంది ఇలాంటి సమయంలో మనం గెలవడం ఈజీగా ఉంటుంది అనే భావన ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఇదే విషయం కాంగ్రెస్ లో చేరితే ఇబ్బంది అవుతుందని అమిత్ షా సూచనల మేరకు ఈటల రాజేందర్ కూడా ఇప్పుడు ఖమ్మం బయలుదేరి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అమిత్ షా ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఆయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటే ఉన్నటువంటి అనుబంధం కావచ్చు ఆయనతో ఉన్నటువంటి సత్సంబంధాల రీత్యా ఆయనను బీజేపీలోకి తీసుకోవాలి బీజేపీని ఖమ్మంలోనూ అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం చేసి 2023 అంటే ఈసారి జరిగే రాష్ట్ర అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని అధికారంలో తీసుకురావడం కోసం చేస్తున్న పావులు కదిపే దాంట్లో చేసే ప్రయత్నంలో భాగంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలకంగా మారుతారని కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఆయన బీజేపీలో చేరితే మాత్రం మిగిలినటువంటి ఖమ్మం కావచ్చు నల్గొండ వరంగల్ కరీంనగర్ అదేవిధంగా మహబూబ్నగర్ జిల్లాలకు సంబంధించినటువంటి ఆయనకున్నటువంటి సంబంధాలు వ్యాపారాలకు సంబంధించినటువంటి వాళ్ళతో కూడా ఉన్నటువంటి సత్సంబంధాల నిత్యా వాళ్ళందరూ కూడా బీజేపీలోకి తీసుకొచ్చి మళ్ళీ బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కీలకంగా మారుతారని కూడా అమిత్ షా భావించడం ఆ రాష్ట్ర నాయకత్వం కూడా భావించడంతో ఒక్కసారిగా ఆయనని ఒత్తిడి పెంచే ప్రయత్నం మాత్రం ముమ్మరంగా సాగుతుంది. ఒకవైపు అమిత్ షా మాట్లాడుతూనే మరోవైపు ఈటల రాజేందర్ తోనూ బండి సంజయ్ కిషన్ రెడ్డితో వీళ్ళందరితో కూడా ఆ సత్సంబంధాలతో ఆ ఒత్తిడి చేపిస్తూ పార్టీలో చేరాలని తగిన ప్రాధాన్యత ఇస్తామని పదే పదే చెప్తూ కూడా ప్రయత్నం జరుగుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కార్యకర్తలు చేరాలని చెప్తున్నప్పటికీ ఇప్పటికీ రేణుకా చౌదరి కావచ్చు విఎస్ చేసినటువంటి కామెంట్స్ కూడా ఆ పార్టీ కార్యకర్త నాయకత్వంలో కొంత పొంగులేటికి అనుచరులకు కొంత ఇబ్బందికరంగా మారింది. పార్టీలో చేరక ముందుకే ఆ పార్టీలో ఉన్నటువంటి గ్రూప్ తగాదాలతోనే ఇప్పటికే ఇబ్బంది పడి పార్టీ మారుతున్న నేపథ్యంలో మళ్ళీ కాంగ్రెస్ లోకి వెళ్ళి ఈ గ్రూప్ తగాదాలు మనకు అవసరమా అన్న కోణంలో కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆలోచన చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఎక్కువ మంది మాత్రం ఆయన అనుచరులు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అయితే అన్ని గ్రామాల్లోనూ కూడా బలంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. పార్టీని మనం కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి సింపుల్ గా ఎన్నికల్లో గెలవడానికి 10కి 10 గెలవడానికి ఆస్కారం ఉంటుందని కూడా కార్యకర్తలు చెప్తున్నారు. కానీ బీజేపీ సుమా థ్యాంక్ యూ సైదులు.